మరో అంశం చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం మీదుగా కరీంనగర్ చేరుకున్న కేసీఆర్ కు మానకొండూరు నియోజకవర్గం నేతలు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేస్తూ ముగ్దుమేపూర్ గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. ఇక కేసీఆర్ వెంట సిద్దిపేటకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బయలుదేరి వెళ్లారు. రైటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. ఇక డీటెయిల్స్ గురించి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్ కుమార్, కేసీఆర్ కరీంనగర్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కరీంనగర్ కేసీఆర్ కరీంనగర్ ఇప్పుడు చేరుకున్నారు. అయితే దాదాపు 10:30కి రావాల్సిన కేసీఆర్ వల్ల కొంచెం ఆలస్యం జరిగింది. ఆలస్యమైనప్పుడు కూడా బెజ్జంకి, నుస్లాపూరు, రేణుకుంట గ్రామాల్లో మాత్రం కేసీఆర్ కు ఘన స్వాగతం లభించింది. అయితే పెద్ద ఎత్తున రోడ్ షో కావడంతో వాళ్ళ ఎండలో కార్యకర్తలు, జనాలు ఇబ్బందులు పడుతూ కూడా కేసీఆర్ కాన్వాయ్ వెంట వచ్చారు. అయితే ముగ్దుంపూర్, కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించి పంట నష్టం అంచనాలు కూడా చూసి పరిశీలించే ప్రయత్నంలో భాగంగా 10:30కి రావాల్సిన కేసీఆర్ వల్ల బాగా ఆలస్యమైంది. దీంతో రైతులు కూడా పడిగా పులిగేసిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఇక్కడ ఈ పంట నష్టం జరిగిన అంచనాలు చూసి రైతులతో పరామర్శించిన అనంతరం ఆయన కరీంనగర్ చేరుకున్నాడు. మళ్ళీ తిరిగి కరీంనగర్ చేరుకున్న ఇక్కడ మాజీ మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి వద్ద సెలవు తీసుకుని మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఆయన సిరిసిల్లకు చేరుకున్నారు. అయితే అక్కడ చొప్పద నియోజకవర్గం మన బోయినపల్లి మిడిమానే ప్రాజెక్ట్ కూడా సందర్శిస్తారు. అక్కడ మిడిమానే ప్రాజెక్ట్ లో నీటి సాగుని నీళ్లను పరిశీలించి అక్కడ నుండి సిరిసిల్ల చేరుకుంటారు. అయితే ఇక్కడ భరోసా ముగ్దుంపూర్ గ్రామంలో మాత్రం రైతులతోటి తీవ్రంగా చర్చలు జరిపి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. అయితే అది కీలకమైంది రేపు తుక్కు కూడా కాంగ్రెస్ బహిరంగ సభలో జరిగేటువంటి పరిణామాలపై కూడా ఆయన ఇక్కడ నుండే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి మనకు ప్రతిభ తెలియవస్తుంది. అయితే దీంతో ఇక్కడ ఏంటంటే ఆయన చేసే కీలక నిర్ణయం ఏంటన్నది ఉత్కంఠగా ఉందని చెప్పొచ్చు. అయితే పార్టీ కార్యకర్తల్లోనూ ఇటు కాంగ్రెస్ కార్య వర్గీయుల్లో కూడా ఒక సంచలనం రేపేటువంటి కీలక నిర్ణయం పై వాళ్ళ కేసీఆర్ ఇక్కడ మాట్లాడున్నట్టు మనకు తెలియవస్తుంది. అయితే కరీంనగర్ అనంతరము ఇక్కడ నుండి మళ్ళీ మిడిమానేరు తర్వాత సిరిసిల్లలో ఈ ప్రకటన, అంటే రైతులతోటి చాలాసేపు మాట్లాడి చర్చలు జరిపి అనంతరం పార్టీ వర్గీయులతో కూడా చర్చలు జరిపి ఇవాళ సిరిసిల్ల తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ నిర్ణయం రేపు తుక్కు కూడా కాంగ్రెస్ మహాసభకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలు కానీ ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఎన్నగట్టే విధి విధానాలను తీసుకుని వల్ల ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పై మండిపడేటువంటి నిర్ణయం తీసుకునేట్లు తెలుస్తుంది. మనకు మొత్తం మీద చూస్తే ఇవాళ కరీంనగర్ జిల్లాలో మాత్రము కేసీఆర్ పెద్ద మొత్తంలో బయలుదేరి వాళ్ళ కాన్వాయ్ చాలా పెద్ద మొత్తంలో వచ్చింది. అయితే ఇక్కడ ముగ్దుంపూర్ మాత్రం ఇప్పుడు చేరుకుంటున్నారు. అక్కడ రైతులు పంట నష్టపోయిన రైతులను పరామర్శించి పంట నష్టం అంచనాలు కూడా చూసి ఇవాళ అక్కడ నుండి మళ్ళీ తీసుకు చేరుకున్నారు. అయితే ఈ రేపు జరగనున్న తుక్కు కూడా కాంగ్రెస్ మహాసభకు సంబంధించి ఈ పార్టీ నేతలు ఎవరెవరు వెళ్తున్నారు ఏందనేది కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు మనకు తెలియవస్తుంది. ఈ నిర్ణయం 4 గంటలకు సిరిసిల్లలో తెలంగాణ భవన్ లో మీడియా ముందు కూడా తను వెల్లడించినట్టు మనకు తెలియవస్తుంది ప్రతిభ. అయితే ఏది కూడా వాళ్ళ కేసీఆర్ కు ఒక కలిసి వచ్చిన జిల్లా కరీంనగర్ జిల్లా కాబట్టి కరీంనగర్ జిల్లా నుండి ఇవాళ ఏదో ఒక సంచలనమైన వ్యాఖ్యలు నిర్ణయం తీసుకున్నట్టు కూడా పార్టీ వర్గాలు ఇటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద తుక్కు కూడా సంబంధించి కాంగ్రెస్ సభకు సంబంధించి ఎవరెవరు పార్టీలు చేరబోతున్నారు, ఎవరు వీడనున్నారు పార్టీని, వారి పైన ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అనేది కూడా ఇక్కడ నుండే ఇవాళ నిర్ణయాలు తీసుకుని వాళ్ళ మీద చర్యలు కూడా చేపట్టినట్టు మనకు అంచనా తెలియవస్తుంది. అయితే ఇది 4 గంటల సమయంలో మాత్రం మీడియా ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా ముందు ఈ నిర్ణయం తీసుకొని మీడియాకు
ముందు చెప్పనున్నట్టు మనకు తెలుస్తుంది ప్రతిభ. అయితే ఇప్పుడు మాత్రం ఈ పంట నష్టం అంచనాలు మాత్రం పరిశీలిస్తున్నారు. ఇప్పుడు మనకు మిడ్మానేర్ ప్రాజెక్టు బోయిన్పల్లి మండలంలో మిడ్మానేర్ ప్రాజెక్టును సందర్శించి మిడ్మానేర్లో సాగునీటి నిల్వల పరిస్థితిని అంచనా వేసి అక్కడి నుండి తిరిగి చేరుకుంటారు. అక్కడి నుండి మాత్రం ఇవాళ 4 గంటలకు ప్రెస్ మీడియా ఏర్పాటు చేసి ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలియవచ్చు ప్రతిభ. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.